நெக்ஸ்ட் வச்சு சொன்னா ஷோ தட் த கியூப் ரூட்ஸ் ஆஃப் யூனிட்டி ஃபார் அண்ட் எபிலியன் குரூப் வித் ரெஸ்பெக்ட் டு மல்டிப்ளிகேஷன். ஸோ க்யூப் ரூட்ஸ் ஆஃப் யூனிட்டி, க்யூப் ரூட்ஸ் ஆஃப் யூனிட்டி కంపోజిషన్ టేబుల్ ఫామ్ చేద్దాం ఒకసారి. లెట్ క్యాపిటల్ జీ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ వన్ కామా ఒమేగా కామా ఒమేగా స్క్వేర్. సో దీన్ని కాంపోజిషన్ టేబుల్ చేయాలి. సో విత్ రెస్పెక్ట్ వెలిబ్రేషన్ కదనా, డాట్ వన్ ఒమేగా ఒమేగా స్క్వేర్, వన్ ఒమేగా ఒమేగా స్క్వేర్. సో ఇందులో మనం కనిపెట్టాల్సిన విషయం ఏంటంటే, మనం కనుగొనాల్సిన విషయం అంటే ఒమేగా క్యూబ్ వాల్యూ వన్ అని నేర్చుకోవాలి, ఒమేగా ఫోర్ ఈక్వల్స్ టు ఒమేగా నేర్చుకోవాలి. సో ఒమేగా ఫోర్ ఎలా రాసుకోవచ్చునా, ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా. సో ఒమేగా క్యూబ్ అంటే వన్, ఒమేగా వన్ ఇంటూ ఒమేగా ఇస్ ఒమేగా. సో ఒమేగా క్యూబ్ అంటే వన్ అని నేర్చుకోవాలి, ఒమేగా పవర్ ఫోర్ అంటే ఒమేగా నేర్చుకోవాలి. సో మళ్ళీ ప్లే చేద్దాం చూడండి, వన్ వన్ జార్ వన్, వన్ ఇంటూ ఒమేగా ఒమేగా, వన్ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఒమేగా స్క్వేర్, ఒమేగా ఇంటూ వన్ ఒమేగా, ఒమేగా ఇంటూ ఒమేగా ఒమేగా స్క్వేర్, ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్ దట్ ఈస్ ఒమేగా క్యూబ్. ఒమేగా క్యూబ్ వాల్యూ ఎంత నేర్చుకున్నామా, వన్. ఒమేగా స్క్వేర్ ఇంటూ వన్ ఒమేగా స్క్వేర్, ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా ఒమేగా క్యూబ్ వాల్యూ ఎంతనా, వన్. ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఒమేగా పవర్ ఫోర్, ఒమేగా పవర్ ఫోర్ వాల్యూ ఎంతమా, ఒమేగా. సో ఇది కాంపోజిషన్ టేబుల్. సో దీనికి సంబంధించిన కండిషన్ ఒకసారి చెక్ చేద్దామా. సో ఫ్రమ్ ద టేబుల్ మల్టిప్లికేషన్ డాట్ ఈస్ బైనరీ ఆపరేషన్. లెట్ ఏ కమా బి కమా సి బిలాంగ్స్ టు జీ, దెన్ ఏ కమా బి కమా సి బిలాంగ్స్ టు సి. బిలాంగ్స్ టు సి అంటే నేనా కాంప్లెక్స్ నెంబర్స్. దెన్ ఏ ఇంటూ బి ఇంటూ సి ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి. సో దిస్ ద అసోసియేటివ్ ప్రాపర్టీ. సో మనం ఏం ప్రూవ్ చేయాల్సిన ప్రాపర్టీస్ ఏమి ఉండవు, జస్ట్ ఆ ప్రాపర్టీ అంటే రాస్తే చాలు. సో ఫస్ట్ ప్రాపర్టీ ఇస్ ద క్లోజర్ ప్రాపర్టీ, సెకండ్ ప్రాపర్టీ ఇస్ ద అసోసియేటివ్ ప్రాపర్టీ, సో థర్డ్ వన్ కామ్యుటేటివ్ కూడా ప్రాపర్టీ రాశాను. ఎవరు రాసిన ఒకసారి, లెట్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు జీ, దెన్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు సి. సి అంటే కాంప్లెక్స్ నెంబర్స్. దెన్ ఏ ఇంటూ బి ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ, దెన్ డాట్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ ఇన్ జీ. సో దీంట్లో మనం ప్రూవ్ చేయాల్సింది ఏమి ఉండదు, జస్ట్ మనం కాంపోజిషన్ టేబుల్ రాయగలిగి క్లోజర్ అంటే ఏంటి, అసోసియేట్ అంటే ఏంటి, కాంపిటేటివ్ అంటే ఏంటి, జస్ట్ ప్రాపర్టీ యొక్క డెఫినేషన్స్ మనం మెన్షన్ చేయగలిగితే చాలు. సో ఇది మన థర్డ్ కాంపోజిషన్ టేబుల్. సో కాంపోజిషన్ టేబుల్ మీద ఎటువంటి డౌట్స్ లేదనుకుంటున్నాను, ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ చెప్పానన్నా, సెకండ్ వన్ ఫోర్త్ రూట్స్ చెప్పాను, థర్డ్ వన్ క్యూబ్ రూట్స్ చెప్పాను. సో ఎవరైనా పాత వీడియోస్ చూడని స్టూడెంట్స్ ఉంటే ఆ పాత వీడియోస్ను కూడా ఒకసారి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ రూపంలో కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను దానికి రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.